ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మా రజిత విలేజ్ స్టూడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తూ మా వ్యూస్ను పెంచుతున్న ప్రతి ఒక్కరు కూడా మరీ మరోసారి స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అదే రకంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము ఇక ముందుకు కొనసాగడానికి మరింత సహకరిస్తారని అందరినీ కోరుకుంటున్నామండి. ముఖ్యంగా ఎవరైనా సరే ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కి మా మునుముందు వచ్చే నోటిఫికేషన్స్ కొరకు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మనకు అడుగడుగున అనిపిస్తూ ఉంటుంది, ఆ రకమైన ముక్క మనం ఏ రకంగా మన జీవితంలో ఉపయోగపడుతుంది, ఏ రకంగా మన వ్యాధులను తగ్గిస్తుందో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొక్క దగ్గరకు వచ్చాం. ఆ మొక్క విశేషాలు ఏంటి, అది ఏ రకంగా మనకు మన రోగాల్ని తగ్గించడానికి ఆయుర్వేద పరంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. చూస్తూనే ఉన్నారండి ఈ మొక్క. ఈ మొక్కను చూసినట్లయితే మీకు అప్పుడే తెలిసిపోతుంది ఈ మొక్క ఏంటనేది. దీన్ని యాక్చువల్గా ఉమ్మెత్త అని అంటాం. ఈ ఉమ్మెత్తలో అనేక రకాలు ఉన్నాయి. నల్ల ఉమ్మెత్త అని, తెల్ల ఉమ్మెత్త అని, అదే రకంగా దీంట్లో రేర్గా పసుపు ఉమ్మెత్త అని కూడా దొరుకుతుందండి. మనం చూసి ఉండకపోవచ్చు, కొన్ని ప్రాంతాల్లో పసుపు ఉమ్మెత్త కూడా దొరుకుతుంది. ఈ రకంగా మూడు రకాల ఉమ్మెత్తలు అనేవి మనకు దొరకడం జరుగుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే దీన్ని ఇంగ్లీష్లో అయితే దద్దురా అని పిలుస్తారండి. ఇది ముఖ్యంగా దీన్ని ఏమంటామంటే సంస్కృతంలో తీసుకున్నట్లయితే ఉన్మత్త అని అంటారు. ఈ ఉన్మత్త అంటే మత్తును కలిగించేదని. ముఖ్యంగా మన పల్లెటూళ్ళలో చూస్తుంటాం, మన చిన్నపిల్లలు చిన్నగా ఆడుకునే పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల్ని ఈ ఉమ్మెత్త యొక్క పుష్పాలని కానీ ఆకుల్ని కానీ ముట్టకుండా జాగ్రత్త పడడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి మామూలుగా మత్తును కలిగిస్తాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు అంత మత్తును కలిగించకపోవచ్చు. చిన్నపిల్లలు అనుకోకుండా దీని ఆకుల్ని కానీ పువ్వుల్ని కానీ నోట్లో పెట్టుకున్నట్లయితే కొన్ని సమయాల్లో అంటే చనిపోవడం కూడా జరుగుతుంది. అంత మత్తును కలిగించేటువంటి చెట్టు అండి ఇది. మరి ఈ రకంగా మత్తును కలిగించేటువంటి గుణాలు ఉన్నప్పటికీ ఈ మొక్క అనేది మనకి ఏ రకం ఉపయోగపడుతుందో చూద్దాం. దీని ఆకులు కానివ్వండి, దీని సమూల భాగాలు కూడా ఆయుర్వేదం ఉపయోగపడతాయి. కాకపోతే దాన్ని ఒక మోతాదులో దాని కొంచెం పూర్తిగా తెలిసి కొంచెం పూర్తిగా ఎరిగి ఏ రకం ఉపయోగించాలి, ఏ మోతాదు ఉపయోగించాలి, ఒక ఎక్స్పర్ట్ని తెలుసుకున్న తర్వాత ఉపయోగించినట్లయితే ఈ మొక్క యొక్క సమూల భాగాలు ప్రతి భాగం కూడా మనకు మన రోగాల్ని తగ్గించడానికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ ఉమ్మెత్త చెట్టు అనేది మన నిత్య జీవితంలో వచ్చేటువంటి వ్యాధుల్ని ఏ రకంగా తగ్గిస్తుందో మనం తెలుసుకుందాం. మొదటి ప్రయోజనాన్ని తీసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధుల్ని చాలా సునాయాసంగా తగ్గిస్తుందండి. శ్వాస సంబంధిత వ్యాధులు అంటే అస్తమ కానివ్వండి, దగ్గు కానివ్వండి, దమ్ము కానివ్వండి, ఈ రకమైనటువంటి వ్యాధులు ఉన్నట్లయితే తగ్గించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరికైతే అస్తమ అనేది ఉంటుందో ఈ అస్తమ ఉన్నటువంటి రోగులు ఈ ఉమ్మెత్త యొక్క ఏవైతే ఈ రకంగా ఎండిపోయిన ఆకులు ఉంటాయో ఈ ఆకుల్ని తీసుకొని ఆకుల్ని ఇట్లా పొడిగా మామూలుగా చేసి మన పాతకాలంలో పురాతన కాలంలో గంజాయిని పీల్చడానికి చిలుములు ఉపయోగించేవారు. ఆ రకమైనటువంటి చిలుముని తీసుకొని దాంట్లో ఈ ఎండినటువంటి ఉమ్మెత్త ఆకుల్ని వేసి కొద్దిగా వేరే ఏదైనా మామూలుగా ఉన్నటువంటి అంటే ఎండినటువంటి చిన్న పురుకల్ని కానీ వాటిని వేసి దాన్ని పోగా కొద్ది మోతాదులో పోగా పీల్చినట్లయితే ఈ ఆయాసం మామూలుగా అస్తమ అనేది అతి త్వరగా ఒక పీల్చిన తర్వాత ఒక మామూలుగా 15-20 నిమిషాలలో అస్తమ అనేది తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఉమ్మెత్త యొక్క మరో ప్రయోజనాన్ని చూసినట్లయితే మామూలుగా కొందరికి గొంతులో గడ్డలు అనేటివి రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే వైద్య పరిభాషలో గండమాల అంటాం, ఆయుర్వేదిక పరిభాషలో దీన్ని గండమాల అంటారు. ఈ రకంగా గొంతులో గడ్డలు అనేటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ఉమ్మెత్త ఆకుల్ని సేకరించి ఈ ఎన్నైతే ఆకుల్ని తీసుకున్నామో దానికి సమపాలలో ఆ ఆవు యొక్క పచ్చిపేడను తీసుకొని బాగా రుబ్బి పేస్టులా వేసి మామూలుగా నీటిని తీసుకుని ఆ నీటిలో బాగా ఉడికించిన తర్వాత అంటే చివరికి పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఏదైతే మిగులుతుందో దాన్ని తీసుకొని ఎక్కడైతే గడ్డల ఏర్పడినటువంటి భాగం ఉంటుందో ఆ భాగం పైభాగం అంటే పైన దాన్ని పేస్ట్లా వేసి ఒక గుడ్డతో కట్టుకట్టినట్లయితే ఈ రకంగా
కొన్ని రోజుల వరకు చేసినట్లయితే లోపల ఉన్నటువంటి గొంతులు వచ్చినటువంటి గడ్డలు తగ్గిపోతాయి. గండమాల అనేది పూర్తిగా తగ్గుముఖం అనేది పట్టడం జరుగుతుందండి. ఇంకొమ్మెత్త మత్తుని కలిగించేది అయినప్పటికీ ఎన్నో ఉన్నతమైనటువంటి రోగాల్ని కూడా తగ్గించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుందండి. అందుకని మనం ఉమ్మెత్త వల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని నిత్య జీవితంలో ఉపయోగించి పూర్తిగా మనకు వచ్చేటువంటి వ్యాధులను తగ్గించుకోవడంలో ఉపయోగకారిగా ఉపయోగించుకుంటామని తెలుసుకుంటూ మీరు కూడా ఉపయోగించుకోవాలి మీ నిత్య జీవితంలోని కోరుకుంటూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా మరిన్ని వీడియోల కొరకు మా రైత విలేజ్ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.